వాసులకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. ఇక మీదటి నుంచి తిరుపతి రోడ్ల మీద ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు రయ్యమని పరుగులు తీయనుంది. ఈ మేరకు బస్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి బస్సును ప్రారంభించారు. దీంతో దక్షిణ భారతదేశం మొత్తం మీద హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు సౌకర్యం కలిగిన ఏకైక నగరంగా తిరుపతి నిలిచింది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. స్విచ్ మొబిలిటీ అనే సంస్థ సహకారంతో దీనిని కొనుగోలు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ భాగస్వామ్యంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడపనున్నారు. బస్సును తిరుపతిలో వినియోగించేందుకే అందుబాటులోకి తెచ్చామన్న భూమన అభినయ్ రెడ్డి ఏ రూట్లలో నడుపుతామనేది ఆర్టీసీ అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. ప్రజాస్పందన ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. భారతదేశంలో హైదరాబాద్ నగరం తర్వాత డబుల్ డెక్కర్ బస్సును కలిగిన ఏకైక మరొక నగరంగా తిరుపతి చరిత్రలోకి ఎక్కనుంది. మున్సిపల్ కార్పొరేషన్ కృషి ఫలించింది. ఎట్టకేలకు ఈ బస్సు తిరుపతి రోడ్డుల్లో ఈరోజు తిరగగలిగింది. కొన్ని రోజుల్లోనే రూట్ని ఫైనలైజ్ చేసి తిరుపతిలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ఈ బస్సుని వాడబోతున్నాం. దీని అంతటికీ కారణం ఆటోలు కూడా సరిగ్గా తిరగలేనటువంటి రోడ్లను మున్సిపల్ కార్పొరేషన్ ఈ 1.5 సంవత్సరంలో వైడన్ చేయడంతో, అలానే నూతనంగా మరొక 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించుకోవడం మూలంగా తిరుపతి పరిధి పెరగడమే కాకుండా సౌలభ్యంగా నగరవాసులందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు పడింది. దానికి అనుగుణంగానే తిరుపతి నగరాన్ని మరొక మెట్టుకు ఎత్తుకు తీసుకుపోవడంలో భాగంగా ఈ డబల్ డెక్కర్ బస్సును కార్పొరేషన్ నగరవాసులకు అందుబాటులోకి తేగలిగింది. రూట్ ఫైనలైజేషన్ ఇంకా చేయాల్సి ఉంది. ఆర్టీసీ ఆర్ఎం గారితో ఇదివరకే 1 వారం కిందట దీని మీద ఒక ప్రిలిమినరీ డిస్కషన్ జరిగింది. ఫైనలైజేషన్ 2-3 రోజుల్లో జరుగుతుంది. మెయిన్గా తిరుపతి నగరంలోనే దీన్ని తిప్పాలన్న ఆలోచనే కార్పొరేషన్కు ఉంది తప్ప బయటకు ఎక్కడికి కూడా దీనిని అదర్ ఏరియాస్కి తిప్పేటటువంటి ఆలోచన లేదు. ఇన్ అండ్ అరౌండ్ తిరుపతికి 5 కిలోమీటర్స్ పరిధి లోపల మాత్రమే దీన్ని ఉపయోగించాలని ప్రస్తుతానికి అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఒక బస్సుని తీసుకొని వచ్చినాం. ప్రయోగాత్మకంగా ఈ బస్సుని పరిశీలించి ఇది దీనివలన ఎక్కువ మందికి ఉపయోగం కలుగుతున్నట్టుగా అనిపిస్తే భవిష్యత్తులో మరిన్ని బస్సుని కూడా మున్సిపల్ కార్పొరేషన్ తేవడానికి సిద్ధంగా ఉంది.